ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, వాళ్ళకు విషయం లేదు, విషం మాత్రం నిండా ఉన్నది. వాళ్ళకి తెలిసిన విద్య ఒక్కటే, అదేంటిదంటే హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, గది తప్ప ఇంకోటి తెలియదు. మీరు చూడండి, నిన్నయాలో ఒక ఆయన వచ్చిండు మార్కెట్లకి, బీజేపీ ఆయన, చూస్తున్నారు కదా వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా ఆయన మాటలు ఏమంటుండయన, బండి పోతే బండి ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, మనిషి పోతే మనిషిని కూడా ఫ్రీకి ఇస్తారట బీజేపీ వాళ్ళు. ఏమైనా చెప్తే బుద్ధి ఉండాలి మాటలకు. ఇంకో మాట అంటున్నాడు, పిల్లగాని రెచ్చగొట్టుడు, రాంగ్ రూట్లో బండి నడుపునరి, హెల్మెట్ పెట్టుకోకుండా నడుపునరి, తాగి నడుపునరి, చలాన్లు జిహెచ్ఎంసీ కడుతుంది, చలాన్లు కడుతుంది నాది జిహెచ్ఎంసీ. మరి నీ బెంగళూరులో కడుతున్నావా చలాన్లు, నీ అహ్మదాబాద్లో కడుతున్నావా చలాన్లు? ఇక్కడ పిల్లలను రెచ్చగొట్టి నోటికి వచ్చినట్టు వాగి ఎవరన్నా మరి రేపు యాక్సిడెంట్ అయ్యి అడ్డం పడి చచ్చిపోతే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, దీనికి సమాధానం ఉండదు, చెప్పరు. మీదికెళ్ళి ఏది పడుతుంది, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక గమ్మత్, నిన్నయాల హిందూ ముస్లిం, హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చేతందుకు ఇవాళకి ఏం లేదు చెప్పేతందుకు, హిందూ ముస్లిం ఫీలింగ్ తెచ్చేతందుకు ఒక ఆయన అంటాడు, ఏమంటుండేరికేనా, ఈ ఎలక్షన్ అట హైదరాబాద్ ఎలక్షను, హైదరాబాద్ గల్లీలో ఎక్కడ రోడ్డు ఉండాలి, ఎక్కడ మోరి ఉండాలి, ఎక్కడ లైట్ ఉండాలి, దాని గురించి కాదట, ఈ ఎలక్షన్ అట బిన్ లాడెన్కు బాబర్కు దేశభక్తులకు మధ్యన పోటీట. ఈ బిన్ లాడెన్ ఎవడు, బాబర్ ఎవడు, వాడు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిండు, వాంతో మనకేం సంబంధము, ఎటు పడతట నోటికి అన్ని ఈ పిచ్చి మాటలతో మాట్లాడి జనంను మొత్తానికి ఆగం చేసి గందరగోళం చేసి పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఉద్వేగాలు రెచ్చగొట్టి ఎట్టి పరిస్థితుల్లో పచ్చగా ఉన్న హైదరాబాద్లో చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో సలిమంట కాచుకోవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దయచేసి మా తమ్ముళ్ళకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, ఉద్వేగాలు కాదు, ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి. హైదరాబాద్లో ఐటీఐఆర్ మంజూరైతే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మంజూరైతే, దానివల్ల లక్షల కొలువులు వచ్చే అవకాశం ఉంటే రద్దు చేసిందెవరు, మోడీ ప్రభుత్వం కాదా? మళ్ళా ఈరోజు ఆయననే మాట్లాడతాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ గారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 6 ఏళ్ళైంది, మరి 12 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? ఆలోచించండి. ఇలా మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఆగమాగం చేసే చక్కర్ చేస్తే కన్ఫ్యూజ్ కాకండి, ఆగం కాకండి. హైదరాబాద్ పచ్చగుంటేనే, ప్రశాంతంగా ఉంటేనే, కర్ఫ్యూలు లేకుండా, తల్లడిల్లకుండా, ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది తప్ప లేకపోతే రాదు. ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ప్రశాంతత దెబ్బతినకుండా ఉంటేనే ఇక్కడికి ఎవరన్నా పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తారు, 4 ఉద్యోగాలు వస్తాయి, అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయి తప్ప లేకపోతే ఆగమాగం అవుతుంది. మా ఆడబిడ్డలందరూ ఏమనుకుంటున్నారు నా కెరికే, మీరేమనుకుంటున్నారంటే అన్ని మంచినే చెప్పిండు కానీ ఇంకా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సంగతి చెప్పకపోయి అనుకుంటాను. మీరు 100,000 ఇండ్లు తయారున్నాయి, ఇచ్చే జిమ్మేదారి మాది, మీరు రంది పెట్టుకోకరు, మీకు మీ రుణం తీర్చుకుంటాం. ఎందుకంటే మీకు అన్ని చేసిన వాళ్ళం, గిన్ని చేసిన వాళ్ళం, గా ఒక్క పని ఇచ్చి పెడతామా? ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉన్నది, ఇంకా 3 ఏళ్ళు మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వమే ఉన్నది, బరాబర్ అది కూడా ఇచ్చేటోళ్ళం మనమే. ఈ ఢిల్లీకి వెళ్ళి వచ్చేటోళ్ళతో ఊదు కాలది, పీరు లేవదు, వాళ్ళతో ఏం కూడా కాదు. పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు తప్ప వాళ్ళతో ఏం కాదు. మళ్ళా ఇక్కడ ఉండేది మనమే. ముఖ్యంగా మా తమ్ములను అడుగుతున్నా, మోడీ సాబ్ ఈ మధ్యన ఒకటి చెప్తున్నాడు, వోకల్ ఫర్ లోకల్ అన్నాడు, వోకల్ ఫర్ లోకల్ అంటుండు. మరి తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? వినబడతలేదు, గట్టిగా చెప్పాలి. మరి అందుకే ఆలోచించుకోండి, గల్లీ పార్టీ కావన్నా లొల్లి లొల్లి చేసే ఢిల్లీ పార్టీ కావన్నా ఆలోచించుకోండి, గల్లీ పార్టీ కావాలన్నా సిల్లీ పార్టీ కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ అభివృద్ధి కోసం, హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ పేదవారిని కడుపులో పెట్టుకొని ముందుకు తీసుకొని పోతున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకుందాం. డిసెంబర్ 1 నాడు విజయశాంతి గారిని, సబితా అనిల్ కిషోర్ గారిని, జితేంద్రనాథ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి మళ్ళీ బల్దియాకు పంపండి, హైదరాబాద్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోదామని మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. ఇట్లా మీరు చప్పగా చెప్తే నడవది, అన్ని పిడికిలు లేస్తేనే పోతా ఇడికి వెళ్ళిపోతే నేను బోన్, అన్ని పిడికిలు లేవాళ్ళు లేవాలి. కారు గుర్తుకే, ఇంకా గట్టిగా ఢిల్లీకి వినబడాలి, కారు గుర్తుకే, జై తెలంగాణ. థ్యాంక్ యూ, గుడ్ నైట్.